ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం ఇంకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఈ వృషభ రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి భాగ్య రాజ్యాధిపతి అయినటువంటి శని ఈ రాశికి రాజీవ్ కారకుడు శని వృసిగంలో ఉండటం వల్ల చాలా విషయాల్లో మీరు సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు పొందగలుగుతారు ఇసుక వ్యాపారం లాభిస్తుంది ఇటుకల వ్యాపారం లాభిస్తుంది ఇనుము వ్యాపారం లాభిస్తుంది మట్టి వ్యాపారం లాభిస్తుంది నీళ్ల వ్యాపారం లాభిస్తుంది మద్యం వ్యాపారం లాభిస్తుంది చిల్లర గుట్లు బాగా రాణిస్తాయి అదేవిధంగా ధాన్యం అమ్మే వాళ్ళకు కూడాను సానుకూలమైనటువంటి లాభాలే గోచరిస్తున్నాయి వస్త్రాలు అమ్మే వాళ్ళకి బంగారం అమ్మే వాళ్ళకి మాత్రం అంతగా లాభాలు గోచరించట్లేదు ఇబ్బందికరమైన కాలంగానే ఉంటుంది ఆఫీసర్లు అడిగేటువంటి అడ్డమైన ప్రశ్నలకి సమాధానం చెప్పుకోలేక అసలు ఈ వ్యాపారం మూసేద్దామా ఎక్కడ కూల్ చేసుకొని బతుకుతామా అది చాలా నయం ఈ హెరాస్మెంట్ మనం తట్టుకోలేకపోతున్నాం మన రూపాయి మనం తిట్టడానికి వీలు లేదు మన రూపాయి మనం డ్రా చేసుకోవడానికి ముప్పై ఆరు వంకలు ఏమిటి మనం ఏమన్నా ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఫాసిస్ట్ కంట్రీలో ఉన్నామా లేదా మిలిటరీ ఏమైనా భారతదేశాన్ని ఆక్రమించుకొని పరిపాలిస్తుందా ఏమిటి కర్మ అని చెప్పని చాలా రకాలుగా బాధపడతారు మీదే కాదు చాలామంది అభిప్రాయాలు కూడా విధంగా ఉండి వ్యాపారాలు కట్టేసి మనం వెళ్ళిపోతాం సొంత వాళ్ళకి అనేటువంటి నిర్ణయం తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఏది ఏమన్నా ఏ కోణంలో చూసినా మీకు కొన్ని అంశాలు అనుకూలంగా ఉండటంతో ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు అందులో లేకపోవడంతో మీ గుడ్ తోటి మీకున్న మంచితనం తోటి కొన్ని రకాలైన వ్యవహారాలని మీరు సద్వినియోగం చేసుకొని ఏదో విధంగా నిలదొక్కోగలుగుతారు ఈ రకమైన వాతావరణంలో ఎన్నాడు మనం వ్యాపారం చేస్తామనే విషయం కూడా మీకు అర్థం కాదు అర్థం కాకపోయినా ఏదో విధంగా అవస్థపడుతూ కాలాన్ని గడపాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఈ విద్యార్థిని విద్యార్థులకు కానివ్వండి పిల్లలకు సంబంధించిన విషయాలు కానివ్వండి పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాలు కానివ్వండి ఇవన్నీ సానుకూలమైన ఫలితాలను వస్తాయి మెడిసిన్లో సీటు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఆశ నెరవేరుతుంది అదే కోణంలో ఐఐటి కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి వాళ్ళ ఆశ నెరవేరుతుంది సివిల్ సర్వీసులో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సానుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి అందులో ఏమీ సందేహం లేదు ఎందుకంటే రాజ్యాధిపతి అయినటువంటి శని ధనసు వక్రించి మళ్ళా వృష్టిగాకి వచ్చాడు అంటే తులారాశి వాళ్ళకు కూడాను మళ్ళీ ఏలినాడు శని ప్రారంభమైనట్టే లెక్క తులారాశి వారికి ఏలినాడు శని వెళ్ళిపోయింది శని ఉత్సిక నుంచి ధనస్థులు వెళ్ళటం వల్ల కానీ ఇప్పుడు వక్రీచి వచ్చాడు కాబట్టి ఈ శని వక్రీచి వచ్చిన తర్వాత తులారాశికి శని మళ్ళీ ఏలినాడు శని ప్రారంభమైనట్టే లెక్క ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే స్పష్టంగా ఆ విధంగా వక్రంతో వచ్చినటువంటి ఏలినాడు శని ప్రభావం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు ఏదో రకమైనటువంటి చెడుపు చేయటానికి ప్రయత్నిస్తుంది ఆ రకమైన ఫలితాలు నిస్సంశయంగా తప్పవు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సమస్యలు సమసిపోయినాయి కదా అని చెప్పి మీరు సంతోషపడద్దు అందరూ మనవాళ్లేనని చెప్పి కావలించుకోవద్దు వచ్చిన ప్రతి సంబంధాన్ని కళ్ళు మూసుకొని ఓకే అనొద్దు అన్నీ పరిశీలించుకొని ఒక నిర్ణయం తీసుకోవటం ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన శత్రువులు ఎక్కడున్నారా బాబు వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళని వెతికి పట్టుకోవాలి వాళ్ళ అడ్డు ఒక లేకుండా చేసుకోవాలి అని రకరకాలుగా మీరు భావిస్తారు కానీ శత్రువులు ఎక్కడో లేరు మీ ఇంట్లోనే ఉన్నారు మీ పక్కనే ఉన్నారు ఏం చేయగలుగుతారు కన్ను ముక్కు కాలు చెయ్యి ఇందులో వేటిని తీసేస్తారు దేన్ని తీసేయలేరు కనుక అలాంటి శల్య సారథ్యం చేసే వ్యక్తుల మధ్య వాళ్ళ సారథ్యంలోనే నడుస్తూ మీరు సానుకూలమైన ఫలితాలు సాధించడానికి చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఫలిస్తాయి దీనికి కారణం ఏంటంటే మీరు చేసిన దాన ధర్మాలు మీరు చేసిన పూజా కార్యక్రమాలు సమాజంలో మీరు నడుచుకుంటే విధానం ధర్మదేవత మీ పక్కన ఉండటం వీటన్నిటికీ కారణమైంది మామూలు వాళ్ళు ఎవరు మీరు పడ్డ కష్టాలు మాతో తట్టుకోలేదు ఈ వివాహ శుభకార్యాల విషయంలో మంచి సంబంధం కుదురుతుంది వాళ్ళకి అనువైనటువంటి సంబంధం వాళ్ళకి నచ్చిన సంబంధం మీకు నచ్చిన సంబంధం పెళ్లి కూతురు కూడా నచ్చే సంబంధం అంటే మీ అమ్మాయి కూడా మెచ్చుకునే సంతోషపడ్డే సంబంధం అది కుదరటం అనేది మీ కుటుంబానికి మానసికమైన సంతోషాన్ని ఇస్తుంది అందులో ఏమాత్రం సందేహం లేదు పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో కూడాను కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు అయితే దయ వల్ల ఈ వారం వాళ్లకు కూడా పెళ్లి సంబంధాలు కుదిరే పరిస్థితి గోచరిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టమూలికా దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి లక్ష్మీదేవికి లక్ష్మీ తామర వత్తులు గణపతికి తెల్లజిల్లేడి వత్తులు ఓం నమ శివాయ వత్తులు శివుడికి ఓం నమో నారాయణ వత్తులు వైష్ణవదేవుళ్ళకి హనుమాన్ వత్తులు ఆంజనేయ స్వామి వారికి అరటి ఒత్తులు అరిష్ట నివారణ కోసం ఎక్కడైనా కానీ అరటి అరటి ఒత్తులను వెలిగించవచ్చు దానికంత ప్రత్యేకత ఉంది ఇక ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో మహాతిత్తడితోటి భగవంతుండి భగవతిని అభిషేకం చేయటం అనేది చెప్పదగిన సూచన అంతేకాకుండా ఈ సర్పదోష సంబంధమైనటువంటి ఫలితాలు దుర్నిమిత్తమైన ఫలితాలు పోవటానికి ప్రతి రాశివారు కూడాను సర్పదోషుని వారూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన ఈ తెల్ల ఈశ్వరు వేరు కలిసేటువంటి సుమంగళి పసుపు చాలా విశిష్టమైంది దీన్ని అమ్మవారికి అభిషేకం చేయటానికి ఉపయోగించండి లింగాశ్ర చేయటానికి అభిషేకంలో ఉపయోగించండి మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది కార్య విజయం లభించే అవకాశం గోచరిస్తుంది